తమ్ముడు ఏం పేరు మీ పేరు వంశీ అన్న రీసెంట్ గా చూస్తే ఎన్టీఆర్ దేవర పోస్టర్ రిలీజ్ అయింది కదా సినిమా ఎలా ఉండబోతుంది అనుకోచ్చు అన్న ట్రిపుల్ ఎల్ సినిమా ఎలా అయితే కొట్టిందో ఇది అట్లనే కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎక్కడికో తీసుకెళ్తారు సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న అవసరం అన్న అల్లనే అయితే ట్రిపులర్ మూవీలోనే కొట్టేసిండు ఇప్పుడు ఇక ఇలా యాక్షన్ కానీ మన ఫైటింగ్ కానీ అసలు అన్మంత్ వేరే నెక్స్ట్ లెవెల్ అన్న అదే చూడండి వెయిటింగ్ జస్ట్ ఓకే నైస్ అంటే సినిమా హిట్ కాకుండా సరే ఫ్యాన్స్ హిట్ చేస్తారు అనుకోవచ్చు అతనుకున్న ఫాలోయింగ్ పరంగా అన్న ఇంత అయినా ఎన్టీఆర్ కదన్నా సో ఇట్ అయితే ఇస్తారన్న పక్కా మా ఫాలోయింగ్ అనేది పక్కా ఇంకా ఇంకా క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది ఎన్టీఆర్ అన్నకి సో అదే అవ్వాలన్న సక్సెస్ ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాను ట్రిపుల్ ఆర్ సినిమాలు కూడా మనకు ఆస్కార్ అవార్డు వచ్చింది కదా ఈ సినిమా అలాంటి ఏమైనా అవార్డ్స్ రాబోతుంది అనుకోవచ్చా అన్న అదే అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే అందులో కొట్టింది కదా సో ఇలా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో నైస్ అన్న మూవీ అయితే ఎన్టీఆర్ ఎంతైనా బిగ్ ఫ్యాన్ అన్న సో మంచిగా ఉంటాయి సో థ్యాంక్స్ అన్న ఎఫెక్ట్ అది ఏమన్నా ఐడియా లేదు కానీ కొంచెం నాకైతే ఈ మూవీలో కొంచెం అట్లా కొడుతుంది ఇప్పుడు దేవర అనేది లైక్ కొరటాల శివ ఆచార్య నుంచి ఫ్లాప్ పడ్డది ఆచార్య ఇప్పుడు దేవర అనేది ఏదో నిర్పించుకుందాం అనుకుంటున్నా అన్న కూడా అతను ఏంటంటే ఆ సినిమా త్రూ ఇప్పుడు ఓకే ఆ సినిమా త్రూ అతను ఇక మంచి కంటెంట్ ఇవ్వాలనుకుంటుండే ఏదో న్యూ కంటెంట్ త్రూ వస్తుండే అన్న ఎన్టీఆర్ 30 అనేది ఎన్టీఆర్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అది చెప్పలేము ఎందుకంటే ట్రిపుల్ ఆర్ త్రూ ప్రూవ్ చేసుకుంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ అన్న ఎక్సలెంట్ ఆడ ఎన్టీఆర్ అన్నది అసలు తిరగలేదు ఈ దేవర నుంచి అన్నది చెప్పలేం ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అంటారు ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టార్ అని ట్యాగ్ ఇస్తారో తెలియదు మనకి ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటారు నెక్స్ట్ ఏ ట్యాగ్ వస్తుందో తెలియదు కొరటాల శివ డైరెక్షన్ అన్ని చూసుకోవచ్చు జస్ట్ ఆచార్య దేని వల్ల అట్లయిందో మనకు తెలీదు ఒకటి అయింది ఇప్పుడు దేవరతో నిర్పించుకుంటాడు కొరటాల శివ డైరెక్షన్కి అయితే హైప్ ఉంది అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ దేవరా సినిమాకి అది చాలా ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర ఎంచుకున్నా అంటే అసలు టాయిలెట్ హిట్ ఉండబోతుంది ఖచ్చితంగా హిట్ అన్న ఎన్టీఆర్ కి పెట్టి తీద్దాం అనుకున్నా అంటే కొరటాల శివ ఖచ్చితంగా హిట్ దేవరా అనేది అది కూడా ఒక దేవరా అంటే కన్నడలో నాకు తెలిసి దేవుడా అని దాని అర్థం చూసిన టైటిల్స్లో కూడా దేవరా అనే దానికి కత్తి ఇంకా దానికి మొత్తం ఒక డిజైన్ ఇచ్చారు ఇంకా లుక్ కూడా ఎన్టీఆర్ది డిఫరెంట్ ఇందులో లైక్ మొత్తం సినిమా డిఫరెంట్ ఒక దేవుడు ఎన్టీఆర్ ఇందులో దేవుడు అని చెప్తారు ఆల్రెడీ కొరటాల శివ ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఈ స్టోరీ చెప్పేసారు ఆల్రెడీ నరేషన్ బయట ఇప్పుడు సినిమాలో చూడాలి మనం ఏముందనేది ఖచ్చితంగా అన్న హిట్ కాదు బ్లాక్ బస్టర్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇక ఆల్మోస్ట్ గ్లోబల్ స్టార్ జపాన్లో కూడా అయితే ఓకే థ్యాంక్ యూ